రోజు రోజుకు పెరుగుతున్న వరద ఉధృతితో పులిచింతల మట్టపల్లి దేవాలయం జల దిగ్బంధంలో చిక్కుకుంది. ఈ దృశ్యం చూసేందుకు జనం తండోపతండాలుగా తరలి వస్తున్నారు. జనాలు భారీగా తరలి వస్తుండటంతో పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు రెవెన్యూ పోలీసు యంత్రాంగం. స్వామివారికి పూజలు నిర్పేశారు అర్చకులు. కరకట్ట రేఖ నాణ్యత లోపంతో ఆలయంలోకి వరద నీరు చేరింది. జల దిగ్బంధంలో మట్టపల్లి గ్రామం 2009లో కురిసిన వర్షాల మూలంగా చోటు చేసుకున్న పరిస్థితులు పునరావృతమయ్యాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భద్రత కల్పించాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో అదిపెద్ద దేవాలయంలో మట్టపల్లి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఈరోజు ముంపు గురైంది పూర్తిగా. ఈ సందర్భంగా స్వామివారికి విశేషంగా ఇంత ముంపు గురైనా సరే అర్చకులందరూ కలిసి స్వామివారికి అభిషేకం చేయడానికి గుళ్ళోకి తరలి వచ్చినాము. స్వామివారి గర్భాలయంలోకి స్వామివారి పాదాలలోకి నీరు చేరినాయి. కావున ఇది ఇంత ప్రసిద్ధమైన క్షేత్రమైనా సరే లక్ష్మీ నరసింహ దేవాలయంలో ఒక ముంపు గురి కావటం అంటే ఒక వాల్ వల్ల ఊళ్ళో దాకా కూడా వాల్ కట్టారు. దాదాపు 10 కోట్లు పెట్టి వాళ్ళని సరి చేశారు. కానీ ఇక్కడ కట్టడ ప్రహరీ కూడా కట్టడ నిర్మాణం నాణ్యత లోపం వల్ల దేవాలయంలో నీళ్ళు వచ్చి ఇలా స్వామివారిని భక్తులు దర్శనం కలిగింది. అందరూ అధికారులందరూ కూడా ఈ దేవాలయం మరొకసారి ముంపు గురి కాకుండా కట్టడమైన ఈ నిర్మాణం చేసిన దాన్ని సరైన రీతిలో పద్ధతుల వల్ల నిర్మించి స్వామివారి యొక్క ముంపు గురి కాకుండా ఉండవలసిందిగా కోరుతున్నాము. అదేగాక స్వామివారి ప్రతినిత్యం కూడా ప్రాతకాలం అభిషేకము, మధ్యాహ్నం సహస్రనామార్చన, సాయంకాలం కుంకుమార్చన పూజా కార్యక్రమం కూడా జరుగుతున్నాయి. ఈ వాటర్ వల్ల ఈ కార్యక్రమాలన్నీ కూడా దేవాలయ స్వామి ధ్రువస్వామి వారికి ఆగిపోవడానికి గురు ఆగిపోతున్నాయి. వీటి వల్ల దేవాలయానికి కూడా భక్తులు అధిక రావటం వల్ల అధికంగా వస్తున్నారు, దర్శించుకోలేని పోతున్నారనే బాధ కూడా కలుగుతుంది. అర్చకులు ఎంతమంది నుండి కూడా స్వామివారి ముంపు గురైతే వల్ల అర్చకులందరూ కూడా స్వామివారికి మనం సేవ చేయలేకపోతున్నామనే భావన కలిగి చాలా విచారంకరంగా ఉన్నాము. కావున భక్తులందరూ